ఒక్కో తెలుగు రాష్ట్రం నుంచి ఏ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కుల స్థూల మొత్తం గరిష్టంగా ఉంటుందో ఆ పాఠశాల విజేతగా నిలుస్తుంది. పాఠశాలల మధ్య మార్కులు టై అయితే పోటీలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా విజేత పాఠశాల నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు పాఠశాల ఏ నుంచి 20 మంది పాల్గొని మొత్తం 400 మార్కులు సాధిస్తారు. పాఠశాల బి నుంచి 30 మంది పాల్గొని మొత్తం 400 మార్కులు సాధిస్తారు. అప్పుడు విజేత పాఠశాల బి అవుతుంది. అందుకనే తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ తరగతిలో విద్యార్థులందరూ పోటీలో పాల్గొనేలాగా ప్రోత్సహించాలి.